హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష, దిస్ టేల్ కార్నర్. వరాహి మాతృ నమః. ఆ వరాహి తల్లి అనుగ్రహం అందరికి త్వరగా కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు కూడా మనం వరాహి అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన మంత్రాన్ని ఒకటి చెప్పుకుందామండి. ఈ మంత్రం మనం చెప్పుకోవడం వలన మనకు శత్రువులను లేకుండా చేస్తుంది. మనకు ఇంట్లో బయట ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు కూడా శత్రువులు మాత్రం మన ఎదుగుదలను చూసి ఊరవలేని వారు, ఈర్ష్యపడేవారు, మన ఓటమిని చూడాలని ఎదురు చూసేవాళ్ళు ఈ సమాజంలో చాలా ఎక్కువయ్యారు కదండి. అడుగడుగున నిందించేవారు, దుమ్మెత్తి పోసేవారు ఎక్కువయ్యారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించండి. వరాహిదేవి మీ శత్రువులను, మీ నాశనాన్ని కోరుకునే వారిని తరిమి కొడుతుందండి. మీకు జీవితంలో శత్రువులు లేకుండా చేస్తుంది. ఎవరన్నా మీ జోలికి వస్తే అమ్మ వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. మీరు ఒక్కసారి మంత్రం జపిస్తే చాలండిక, మీ జీవితం మొత్తం అమ్మ మీకు ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. జీవితాంతం మీకు వెన్నంటే ఉంటుందండి, మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది, మీకు శత్రుపీడ లేకుండా చేస్తుంది, మిమ్మల్ని చూసి ఓర్వని వారికి గుండెల్లో భయం మొదలయ్యేలా చేస్తుందండి. మిమ్మల్ని భయపెట్టించిన వారికి మీరంటేనే భయం మొదలయ్యేలా చేస్తుంది. మీ జోలికి ఎవరన్నా వస్తే గనుక అమ్మ తరిమి కొడుతుందండి. అంత శక్తివంతమైన వారాహి మంత్రం అండి ఇది. ఈ మంత్రాన్ని మనం రాత్రిపూట పడుకునే ముందు జపించాలి అండి. రాత్రిపూటే ఎందుకంటే వరాహి అమ్మవారికి శక్తి ఎక్కువ అవుతుందని చెప్తారండి. అమ్మవారికి ఇంకొక నామం రాత్రిదేవత. అమ్మకి రాత్రిపూట ఏ పూజ చేసినా, ఈ మంత్రం జపించినా కూడా మనకు వెంటనే ఫలితం అనేది మనకు వెంటనే చాలా ఫాస్ట్గా లభిస్తుందండి. తాంత్రికులు సైతం వరాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం రాత్రిపూటే అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఈ అమ్మకి మనం ఏ పూజ చేసినా ఎక్కువగా రాత్రిపూట చేస్తేనే మనకు ఫలితం అనేది చాలా ఫాస్ట్గా లభిస్తుంది. లేదు అంటే రాత్రి కుదరదు అంటే మనం బ్రహ్మముహూర్తంలో మనం ఈ మంత్రాన్ని మనం జపించవచ్చు అండి. కుదిరితే మనం రాత్రి జపించవచ్చు, లేదు అంటే మనం బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అండి. మనకు వెంటనే చాలా ఫాస్ట్గా ఫలితం అనేది మనకు లభిస్తుంది. ఇది కేవలం 3 రోజులు చెప్పుకుంటే చాలండి. ఈ మంత్రాన్ని కేవలం రోజుకు ఒక్కసారి చెప్పుకున్నా కూడా చాలు, ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకున్నా కూడా మనకు ఇంకా ఎక్కువ ఫలితాలు చాలా ఫాస్ట్గానే మనకు లభిస్తాయన్నమాట. ఈరోజు వరకు మిమ్మల్ని ఎవరు భయపడుతున్నారో, ఎవరిని చూసి మీరు భయపడుతున్నారో, మీ ఆఫీసర్ అయినా లేదంటే మీ బాస్ అయినా, మీ పై ఉద్యోగి అయినా, ఎవరైనా సరే అండి, ఇక నుంచి మీరు అంటేనే భయపడాలి. మీరు శత్రువుగా ఎవరినైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుందండి. మీ జోలికి రావాలి అంటేనే వాళ్ళు భయపడి చచ్చిపోతారు. అంత భయపెట్టిస్తుంది వరాహి అమ్మ. ఇన్ని రోజులు మిమ్మల్ని భయపెట్టించిన వాళ్ళు మీ పేరు చెప్తేనే వాళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుందండి. అది ఇంట్లో వాళ్ళైనా సరే, బయటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అండి, మీకు జీవితంలో శత్రువులు లేకుండా చేస్తుంది. భక్తితో, నియమ నిష్ఠలతో, ముఖ్యంగా వరాహి అమ్మవారి మీద నమ్మకంతో మంత్రాన్ని జపించండి. వరాహిదేవి మీ చెడు కోరే వారిని, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వారిని, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కిందికి లాగాలని చూసేవారిని మాత్రం వరాహి అమ్మవారు అస్సలు వదిలిపెట్టదండి. వాళ్ళను తరిమి కొడుతుంది. అంత శక్తివంతమైన మంత్రం. మన శత్రువులని తరిమిగొట్టి అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ మంత్రం ఓం నమో భగవతి భగవతి వారాహి శత్రు సంహారిణి శంఖధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారయ హూం ఫట్ స్వాహ. మరొకసారి చూద్దామండి. ఓం నమో భగవతి భగవతి వారాహి శత్రు సంహారిణి శంఖధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారయ హూం ఫట్ స్వాహ. ఇదే అండి అమ్మవారి యొక్క ఎంతో శక్తివంతమైన శత్రువును సంహారం చేసే మంత్రం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.